హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మీ యొక్క మొబైల్ డేటా ఇంటర్నెట్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చూడండి మీరు మొబైల్ లో ఏదైనా వీడియోస్ కానీ సాంగ్స్ కానీ ఏది డౌన్లోడ్ చేయకముందు ఆటోమేటిక్గా మీకు సంబంధించిన వన్ జీబీ డేటా కావచ్చు అలాగే వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా కావచ్చు టూ జీబీ డేటా కావచ్చు కంప్లీట్ గా అయిపోతుంది అయితే చూడండి నేను చెప్పేటటువంటి ఐదు మీరు చేశారనుకోండి గా మీ యొక్క వన్ జీబీ డేటా అలాగే ఉంటుంది అనమాట సో తొందరగా అయిపోకుండా మీకు ఎక్కువ టైం అనేది రావడం జరుగుతుంది ఏంటి సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో నచ్చే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి సో దాని గురించి లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు నాలుగు సెట్టింగ్స్ మనం మన మొబైల్లో చేయాల్సి ఉంటుంది అనమాట అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్ లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి మీరు డాటా యూజెస్ అని సర్చ్ అనేది చేయండి సో ఈ విధంగా సర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి డాటా యూజెస్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఎక్కువగా ఏ అప్లికేషన్స్ మీ యొక్క మొబైల్ డేటాను ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాయో కంప్యూటర్ ఇక్కడ నుంచి ముందుగా మీరు సెర్చ్ అనేది చేయండి సో ఇక్కడ చూడండి అప్లికేషన్స్ ఉన్నాయి కదా సో వాట్సాప్ కావచ్చు అలాగే ట్రూ కాలర్ కావచ్చు ఫోటోస్ కావచ్చు మైజీవ్ ఫేస్బుక్ అప్లికేషన్ కావచ్చు ఎక్కువగా మన మొబైల్లో మొబైల్ డేటాను ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లో మొబైల్ డేటాను కంప్లీట్ గా ఆఫ్ చేయవలసి ఉంటుంది అనమాట మీకు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఆన్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి నేను ఫేస్బుక్ పైన ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ డేటా అనే ఒక సెట్టింగ్ ఉంటుంది మంచి దీన్ని ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసే కంప్లీట్ ఇది బ్యాక్గ్రౌండ్ లో మీకు సంబంధించిన ఎలాంటి మొబైల్ డేటాను బ్యాక్గ్రౌండ్ లో కన్సూమ్ అయితే చేయదనమాట దీనివల్ల మీకు సంబంధించి మొబైల్ డేటా వచ్చేసి చాలా ఎక్కువ టైం వరకు రావడం జరుగుతుంది ఈ విధంగానే మీ మొబైల్లో ఎలాంటి అప్లికేషన్ ఎక్కువగా మొబైల్ డేటాను తీసుకుంటుంది ప్రతి ఒక్క అప్లికేషన్ పైన విధంగా ట్యాప్ చేసి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ డేటాని కంప్లీట్గా గా ఆఫ్ చేసేయండి ఇది మనకు ఫాస్ట్ వన్ సెట్టింగ్ అలాగే సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి డాటా యూజేజ్ లిమిట్ అనమాట సో మనం ఒక మొబైల్ డేటాకి సంబంధించి లిమిట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో మీరు ఇక్కడ డాటా లిమిట్ అని సర్చ్ చేయండి సో సెట్టింగ్ లోనే సో ఈ విధంగా సర్చ్ చేసే మనకు ఆప్షన్ వస్తుంది చూడండి వన్ టైం డాటా లిమిట్ సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇది వన్ టైం డేటా లిమిట్ ఇది డిసబుల్ లో ఉంటే దీన్ని ఆన్ చేసేయండి దాని తర్వాత ఇక్కడ సైజ్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ఎంబీ హండ్రెడ్ ఎంబీ వన్ ఫిఫ్టీ ఎంబీ టూ హండ్రెడ్ ఎంబీ ఉంటుంది సో ఇక్కడ మీరు కస్టమ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఎంత మీసుకోవాలనుకుంటున్నాను జీబీ నా ఫైవ్ హండ్రెడ్ ఎంబీ ఇక్కడ సెలెక్ట్ అనే చేసేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి టూ జీబీ అనేది సెలెక్ట్ అనేది చేయడం జరిగింది సో ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఎంబీ అలాగే టూ జీబీ ఆప్షన్ వస్తుంది టూ జీబీ పైన ట్యాప్ చేసేసి ఓకే పైన ట్యాప్ చేసేయండి లేదా మీకు ఫిఫ్టీ ఎంబీ మాత్రమే అయిపోవాలి అనుకుంటే మీరు ఫిఫ్టీ ఎంబీ కూడా సెట్ చేసుకోవచ్చు సో తొందరగా మీ యొక్క మొబైల్ డేటా అయిపోకూడదు అనుకుంటే సో మీరు ఫైవ్ హండ్రెడ్ ఎంబీ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకు సెకండ్ వన్ సెటింగ్ అలాగే థర్డ్ వన్ సెటింగ్ వచ్చేసి ప్లే స్టోర్ లో ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా చాలా రకాల అప్లికేషన్ అప్డేట్ అవుతూ ఉంటాయి అలాగే మీకు తెలియకుండానే కొన్ని అప్లికేషన్ ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ కూడా అవుతూ ఉంటాయి అలాంటి సందర్భంలో మీరు ఒక సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ సెట్టింగ్ చేసి మీరు అప్డేట్ చేసేంత వరకు ఈ అప్లికేషన్ కూడా అప్డేట్ కాదు అలాగే డౌన్లోడింగ్ కూడా కాదు అనమాట అందుకోసం ప్లేస్టోర్ ఓపెన్ చేయండి దాని తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఫోటో పైన ట్యాప్ చేయండి దాని తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జనరల్ సెట్టింగ్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటో అప్డేట్స్ యాప్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది మనసు దీనిపైన ట్యాప్ చేసి మీ మొబైల్ ఓవర్ ఎనీ నెట్వర్క్ లేదా ఓవర్ వైఫైలో ఉంటే ఇక్కడ డూ నాట్ ఆటో అప్డేట్ ఆప్షన్ సెలెక్ట్ అయినా చేసేసి డన్ పైన ట్యాప్ చేసేయండి అలాగే ఆటో ప్లే వీడియోస్ కూడా ఉంటాయి సో ఇక్కడ ఆటో ప్లే వీడియోస్ ఓవర్ వైఫైలో ఉంటే కూడా దీన్ని కూడా డూ నాట్ ఆటో ప్లే వీడియోస్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి డన్ పైన ట్యాప్ చేసేయండి దీనివల్ల మీ యొక్క మొబైల్ డేటా మీకు తొందరగా అయిపోకుండా ఏ అప్లికేషన్ కూడా తొందరగా అప్డేట్ అవ్వకుండా మీరు డౌన్లోడ్ చేస్తేనే డౌన్లోడ్ అయ్యే విధంగా మనం ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా కూడా మనకు మొబైల్ డేటా చాలా వరకు సేవ్ అనేది అవుతుంది మనకు థర్డ్ వన్ సెట్టింగ్ అలాగే ఫోర్త్ వన్ సెట్టింగ్ వచ్చేసి మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్ ఫోటోస్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ అప్లికేషన్ అనేది ఇన్బిల్ట్ గా ఉంటుంది సో ఆల్రెడీ మొబైల్ తో మనకు గూగుల్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసి మనకు ఇన్బిల్ట్ గా ఈ అప్లికేషన్ రావడం జరుగుతుంది వన్స్ మీరు గూగుల్ ఫొటోస్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకు చాలా వరకు గూగుల్ ఫోటోస్ అనేది బ్యాకప్ అవుతూ ఉంటాయి దీని ద్వారా మీ యొక్క మొబైల్ డేటా తొందరగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క ప్రొఫైల్ ఫోటో పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్అప్ అండ్ సింక్ అనే ఆప్షన్ ఉంటుంది వన్స్ దీనిపైన చేసి ఇక్కడ మొబైల్ డేటా యూజెస్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టెన్ ఎంబీ లేదా థర్టీ ఎంబీ లేదా ఫైవ్ ఎంబీ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి సో మీరు ఇక్కడ అన్లిమిటెడ్ సెలెక్ట్ అనేది చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన మొబైల్ డేటా మీరు ఎలాంటి వీడియోస్ డౌన్లోడ్ చేసిన ఫోటోస్ ని మీరు సెల్ఫీ తీసుకున్నా లేదా ఎక్కడైనా ఫోటోస్ దిగినా సరే ఆటో ఆ డేటా మొత్తం ఇది బ్యాకప్ అనేది చేసేయడం జరుగుతుంది అనమాట సో మీరు వీడియో చేసినప్పుడు కూడా మీకు డేటా అనేది ఖర్చు అవుతుంది అలాగే వీడియో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇది ఇందులో సర్వర్ లో మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట సో బ్యాకప్ చేస్తుంది దాని ద్వారా కూడా మీకు సంబంధించిన మొబైల్ డేటా కంప్లీట్ గా అయిపోతుంది కాబట్టి మీరు ఈ విధంగా దీని థర్టీ ఎంబీ లేదా టెన్ ఎంబీ అనేది సెలెక్ట్ అనేది చేసేయండి ఇది మనకు ఫోర్త్ వన్ సెట్టింగ్ అలాగే మనకు లాస్ట్ అండ్ ఫైనల్ సెటింగ్ వచ్చేసి ఇది అద్భుతమైన సెట్టింగ్ అనమాట సో వీటన్ని నాలుగు సెట్టింగ్ కంటే ఇది ఒక్క సెట్టింగ్ చాలా సూపర్ గా ఉంటుంది సో ఈ నాలుగు సెటింగ్ చేసే కంటే ఒక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే చాలా అనమాట అందుకోసం మీరు మీ యొక్క మొబైల్లో ఇంటర్నెట్ గాడ్ అనే అప్లికేషన్ ని ప్లే స్టోర్ నుంచి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇంటర్నెట్ గాడ్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి వన్స్ మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసి ఇది దీని ఒక ఎంటర్ఫేస్ మనకు విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ అగ్రి ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి దాని తర్వాత ఇక్కడ మనకు ఓకే ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి ముందుగా దీని ఆన్ అనే చేసేయండి ఇక్కడ చూడండి దీన్ని ఆన్ చేయండి దాని తర్వాత ఓకే చేయండి ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఓకే ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఓకే పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇది కొన్ని పర్మిషన్ అడుగుతుంది సో బ్యాటరీ అప్టిమైజేషన్ సంబంధించిన పర్మిషన్ అడుగుతుంది ఆ పర్మిషన్ కూడా గ్రాండ్ గా అలో చేసేయండి అలో చేసిన తర్వాత కంప్లీట్ గా చూడండి ఇక్కడ సో మీకు ఏ అప్లికేషన్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తారో అప్లికేషన్ వదిలేసి మిగతా అప్లికేషన్ కంప్లీట్ గా ఇక్కడ నుంచి డేటా అందకుండా ఈ విధంగా మీరు స్టాప్ అనేది చేయవచ్చు అనమాట సో చూడండి ఇది క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ సో ఇక్కడ వైఫై కావచ్చు మొబైల్ డేటా కావచ్చు కంప్లీట్ గా మీరు ఈ విధంగా స్టాప్ చేసేస్తే కంప్లీట్ గా మీ మొబైల్ ఎలాంటి డేటా అనేది తొందరగా అయిపోదు సో మీరు యూజ్ చేస్తున్నటువంటి అప్లికేషన్ తప్ప మిగతా అప్లికేషన్ స్టాప్ అనేది చేసేయండి ఈ విధంగా స్టాప్ చేసేస్తే మీ యొక్క మొబైల్ డేటా మీకు చాలా వరకు సేఫ్ అనేది అవుతుంది అనమాట సో తొందరగా అయిపోకుండా చాలా సూపర్ గా మీకు మొబైల్ డేటా అనేది బ్యాకప్ రావడం జరుగుతుంది ఈ విధంగా గా వీడియోని ఆఫ్ అనేది చేసేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో నచ్చే లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియోని కమెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైక్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్